కమిడియన్స్ ఉంటారు సర్కస్ లో బఫూన్ ఉంటారు అలాగే రాజకీయాల్లో కూడా కొంత బఫూన్ అవసరం అప్పుడప్పుడు ఆనందపరచడానికి అలాంటి బఫూన్ ఇవాల నారా లోకేష్ ఒకసారి మీరు చూడండి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీని లో గెలవాలని పోటి చేసి మంగళగిరిలో ఓడిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీకి స్థాపించింది నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గర్వపడాలి అని భావంతో ఆయన ప్రారంభిస్తే పాపం తెలుగు బలగడం కూడా రాదు తెలుగు మాట్లాడవయ్యా బాబు అంటే ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడతాడో డింగు అనుమంటే ఏమన్నాడో నేను చెప్పకూడదు భూత అవుతుంది అంతే కాదు ప్రశాంతత అని ఉచ్చరించడానికి కూడా ప్రశాంత అత్త అన్నాడు ప్రశాంతత అని ప్రశాంతతను కూడా ఉచ్చరించడం రాదు మొన్నప్పుడు బీసీల సమావేశంలో బీసీ సోదరులు అనాలి పాపం బీసీ సోదరులు అన్నాడు మళ్ళా వైశ్యులు అనాలి ఎక్కడో వైశాలి అన్నాడు మాచర్లలో మాంచాలి అనిపోయి మాచర్ల అంటున్నాడు పొట్టగోస్తే ఆచర మొక్క లేదు మాట్లాడటం కుదరదు తెలుగు మాట్లాడటం అసలు కుదరదు ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడతాడు తీయగా ఉంది అంటాడు తాగేదో ఆయన నన్ను విమర్శిస్తున్నాడు రెండు సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుణ్ణి మంత్రిగా చేస్తున్నటువంటి నన్ను సరే విమర్శలు అంటే సహజంగా విమర్శించొచ్చు తప్పలేదు దిగజారి విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సత్యనపల్లి వచ్చి నా మీద ఆరోపణ చేశాడు మంచిది ఆరోపణ రాజకీయంగా చేస్తారు వాడికి సమాధానం చెప్తాం ఆయన పొగులు వాగుతానంట రాత్రి గోగుతానంట పొగులు వాగుతా నీ గురించి వాగుతా మీ నాన్న గురించి వాగుతా మీ అన్న పవన్ కళ్యాణ్ గురించి వాగుతా అది నీకు వాగుడుగా వినిపించవచ్చు అది బహిరంగంగానే వాగుతున్నా గోగుతున్నానంట ఎవరిని గోకానయ్యా చెప్పు నేను అడుగుతా ఉన్నా గోకిన వాళ్ళు వచ్చి నీకు ఏమన్నా చెప్పారా అసలు నీ బతుకేంటి నారా లోకేష్ నీ బతుకేంటి అన్నా నీకు టీచింగ్ చెప్పడానికి వచ్చిన టీచర్లని ఏం చేసావో తెలియదా నువ్వు నా గురించి మాట్లాడతావా డ్యాన్స్ గురించి మాట్లాడు నా డ్యాన్స్ గురించి ఈ అంబటి రాంబాబు కాంబాబు డ్యాన్స్ వేసింది నిజం డ్యాన్స్ వేసింది నిజమే నేను క్లబ్లో డ్యాన్స్ వేశానా లేకపోతే స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ వేశానా మందు తగుతూ డ్యాన్స్ వేశానా అమ్మాయిలు అడ్డం పెట్టుకుని డ్యాన్స్ వేశానా ఎస్ నేను డ్యాన్స్ వేశా ఆనంద తాండవం చేశా నా నియోజకవర్గంలో పండుగ రోజున సంక్రాంతి రోజున అందరితో కలిసి నృత్యం చేశా ఆనంద నృత్యం చేశా ఇక్కడ నడి బజార్లో రాజశేఖర్ కాదు సుమా క్లబ్లో కాదు సుమా స్విమ్మింగ్ పూల్లో కాదు సుమా భోగి మంట వేసుకొని ఆ మంటలో గిరిజనులు చుట్టూరా ఆనంద తాండవం చేసి ఏందని కడుపు మాట నాకు అర్థం కాదు బఫూన్ కాకపోతే నువ్వేం నువ్వు ఇంత బఫూన్గా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి నువ్వు నన్ను సత్యనపల్లి వచ్చి విమర్శిస్తున్నావు సంజన ఇంకేయో కాంబాబు రాంబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఏంటిది అని అర్థం రాజకీయంగా సరైనటువంటి విమర్శలు చేయలేనటువంటి పరిస్థితుల్లోనే నువ్వు మీ నాన్న నా మీద ఎలా విమర్శ చేస్తారు ఆంబోతురాంబాబు అంటాడు ఆయన అక్కడ నాకు అర్థం కాదు సరే మీ నాన్న ఆంబోతురాంబాబు అంటాడు నువ్వేమో కాంబాబు అంటావు పొగులు వాగుతాడు రాత్రి గోగుతాడు అంటావు నేను మాట్లాడితే ఏమవుతారు మీరు నేను మీ గురించి మాట్లాడాను అనుకో నువ్వు మీ నాన్న మీ అమ్మ ప్యాకేజీలకు బావుడు 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 అని ఏడుస్తారు అంతటితో కాదు మళ్ళా నీ మామలు మేనమామలు మీ చిన్నమ్మలు మీ పెద్దమ్మలు వీళ్ళందరూ హైదరాబాద్లో పెట్టి అక్కడ ఏడుస్తారు నేను మాట్లాడటం మొదలెడితే మీ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మీ బంధువులు మొత్తం బావురు బావురు అని ఏడవలసిందే గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా మీ నాన్నగారికి చెప్పా అయ్యా నన్ను ఆంబోత్ అంటున్నావు నువ్వు చేసే పనులు ఏంటో చెప్పా నేను మర్యాదగా చెప్పా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేశామని చెప్పా ఇంకా విడమట్టి చెప్పాలా బ్రోకరింగ్ చేశాడని చెప్పాలా నేను కాదు ఈ మాట అన్నది తార్పుడుగాడు చంద్రబాబు నాయుడు అన్నది స్వయాన మీ తాత ఎన్టీ రామారావు గారు అన్నాడు ఒకసారి చూసుకో వెనక్కి వెళ్ళి మీ నాన్న గురించి ఎంత ఎంత నీచంగా మాట్లాడాడో
పిల్లనిచ్చిన మామే అంటే మీ తాతే మీ నాన్న గురించి టార్పుడుగాడని మాట్లాడాడు. ఏం చెప్పాలి నేను? మమ్మల్ని నువ్వు విమర్శిస్తున్నావు, సత్యనపల్లి వచ్చావు, ఏదో నీ పని నువ్వు చేసుకో, రాజకీయంగా విమర్శ చేయి, నా మీద అయ్యో అవినీతి ఆరోపణ చేసే వందల ఎకరాలు కొంటున్నానని. ఎస్, నేను పొలం కొనుక్కున్నా, నా రేపల్లిలో ఉన్న ఆస్తులన్నీ ఇక్కడ కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నాను? ఇది నా స్వగ్రామం అనేటువంటి భావంతో కొనుక్కున్నా. ఇంకా సత్యనపల్లిలోనే నా జీవితం ఎండవుతుందనేటువంటి ఉద్దేశంతో నేను కోరుకున్నా. దిస్ ఈజ్ మోర్ కన్వీనియంట్ ప్లేస్ నాకు అని భావించి రాజకీయాలు ఇక్కడే ఉండాలి, జీవితం కూడా ఇక్కడే గడపాలి అనేటువంటి ఉద్దేశంతో నేను పొలం కొంటే వందలాది ఎకరాలంట, 18 ఎకరాలు కొనుక్కున్న మాట వాస్తవం. దాన్ని నువ్వు ఆరోపణ చేస్తున్నావు నా మీద, సిగ్గున్నా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి సిగ్గులేని బహుమూలుగాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా బాధేస్తుంది, రాజకీయాలు తప్పదు కదా. నాకు ఇంకొక మాట, వావిలాల గోపాలకృష్ణయ్య గారు పుట్టిన గెడ్డ శభాష్ తెలుసుకున్నవా సంతోషం, కోడెల శివప్రసాద్ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఓకే ఒప్పుకున్నాం. ఇందే తెనాలి రామకృష్ణ పుట్టిన ఊరా ఇది? ఏమండి మాకు తెలియదు, మేము నిజమేమో అనుకుని మొత్తం అంతా ఎతికా. తెనాలి రామకృష్ణ గారు తెనాలిలో పుట్టాడు, ఇక్కడ పుట్టాడంట. ఇప్పుడు నీ దుంప దగ్గర తెలుసుకుని మాట్లాడవా, తెనాలి రామకృష్ణ గారు పుట్టిన గెడ్డ అని సత్యనపల్లికి పేరు పెట్టావే బఫునుగా ఏంటి? ఈ సత్యనపల్లిలో తెనాలి రామకృష్ణ గారు పుట్టాడని నువ్వు చెబుతుంటే పాపం ఇలాగే నా పక్కన మా మిత్రులు ఉంచున్నట్టే చాలామంది సీనియర్స్ ఉంచున్నారు అక్కడ, ఎవరైనా ఆలపాటి రాజ్య, ఎర్రపతినేని శ్రీనివాసు, ఆనంద్ బాబు, జీవి ఆంజనేయులు, నీకైనా సిగ్గేదంటే చెప్పొచ్చుగా. తెనాలిలో పుట్టాడే ఇక్కడ పుట్టదని చెప్పొద్దా? చూపితే మన భయమా మీకు? ఆ బొఫు నెంబర్ తిరిగి మీకు సిగ్గు లేకోకుండా మీరు ఆయన పక్కన ఉంటుంటే మాకు అవమానంగా ఉంది. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్, మీరు ఏ పార్టీ అయినా 2 సార్లు 1 సార్లు 3 సార్లు గెలిచారు కొంతమంది. మీరు ఆ బఫూన్ పక్కన కూర్చుని, ఆ బొడ్డోడు పక్కన కూర్చుని, బొడ్డోడని బొడ్డోగోడి పక్కన కూర్చుని వాడు బూతులు మాట్లాడుతుంటేను, వాడు అమాయకంగా ఏయో చెబుతుంటేను, దానికి మీరు కూర్చుని అటాగే చూస్తున్నారు. సిగ్గుపడాలి మీరు, ఆ బఫూన్ అమ్మడు తిరగడానికి మీరు సిగ్గుపడాలి. చంద్రబాబు కూడా తిరుగుతున్నారంటే తిరగని తప్పలేదు, ఇది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సరే, అఫ్ కోర్స్ ఆయన కూడా మ్యానిపులేటర్, దుర్మార్గుడు అని అనుకోండి, అది వేరే అంశం. అయినా ఆయన అమ్మడు తిరుగుతూ అతను తప్పులు మాట్లాడుతుంటే అది తప్పులా బాబు అని చెప్పేటటువంటి ధైర్యమే లేని విధంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఇలా సత్యనపల్లి వచ్చి ఒకళ్ళు తిడతాడు, మరి పెదకొరబడి వెళ్ళి మళ్ళీ ఇవాళ సాయంత్రం ఇది అక్కడ ఉంది అక్కడ తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇలా అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి అందరినీ తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, నీ రాజకీయంగా నువ్వు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను చాలా సందర్భాలు చెప్పా, ఆ రోజు చెప్పా, ఇవాళ కాదు. ఇతను యువగలం కుప్పంలో ప్రారంభించినప్పుడు చెప్పారు, ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా అది నలుపు నలుపే కానీ తెలుపు రాదు. సాక్షాత్తు అదే జరుగుతుంది, ఆలోచించమని మనం చేస్తున్నా. తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా రాజకీయాల మీద అవగాహన కలిగిన వారు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు కదా, ఏమన్నా పెరిగాడా? ఏమీ పెరగల, అతను పెరగలేదు, పార్టీ పెరగలేదు, ఉండ కొద్దికి డౌన్ అవుతుంది. ఎందుకంటే బఫూన్ లాగా అదే బీసీ సోదరులు ఇట్లాంటి మాట్లాడుతుంటే వినోదం కోసం అందరూ వాట్సాప్లో చక్కగా హ్యాపీగా నవ్వుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా ఒక బఫూన్ తిరిగేటటువంటి కార్యక్రమం చూసి ప్రజలు కూడా అదే విధంగా చూడాలని మనం చేస్తారు. ఇది సీరియస్ పొలిటీషియన్ కాదు అతను, మళ్ళా మళ్ళా ఎన్నిసార్లు నిలబడ్డా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. అదేమంటే వచ్చేది తెలుగుదేశమే అంటాడు, భయం లోపల రాదని బాగా తెలుసు. వాళ్ళు పూర్తిగా సర్వేలు చేసుకుంటున్నారు, తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేసిన ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే బాబో పక్కన తిరుగుతున్నాడు, కొడుకో పక్కన తిరుగుతున్నాడు, దత్తపుత్రుడు పక్కన తిరుగుతున్నాడు, ఆవు రావుడు మంట ఫ్రస్ట్రేషన్లో తిరుగుతూ ఉన్నారు, ఏవేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాజకీయాల్లో ఇలాంటి బఫూన్లు వచ్చి రాజకీయాలను చెరగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం.